కాసేపట్లో తెలంగాణ సీఎం కేసీఆర్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన టిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. తర్వాత పాలకొండ ప్రాంతంలో నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాల భవనాన్ని కేసీఆర్ ప్రారంభిస్తారు. 55 కోట్ల రూపాయల వ్యయంతో సమీకృత కార్యాలయాల భవన నిర్మాణం చారు. ఈ రెండు నిర్మాణాలు పూర్తయి చాలా కాలమైంది, కానీ सीएम तो प्रारंभिंपचेयाल आलोचन तो इंतकाल जाप्यं जरिगिंदी. ఇక కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా అభివృద్ధిపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను వీక్షించనున్నారు సీఎం కేసీఆర్. తర్వాత అధికారులకు పలు సూచనలు చేయనున్నారు. భోజన విరామం తర్వాత ఎంబీఎస్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ఈ సభా వేదికపై నుంచి సీఎం కేసీఆర్ తాజా రాజకీయ పరిణామాలపై స్పందించే అవకాశం ఉందన్న సమాచారం ఉంది. సీఎం కేసీఆర్ పర్యటనను ఉమ్మడి పాలమూరు జిల్లా టిఆర్ఎస్ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సీఎం సభకు దాదాపు 1.5 లక్షల మందిని సమీకరించేలా టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు శ్రమిస్తున్నారు. మరోవైపు సభా వేదికను పరిశీలించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు భయపడేదే లేదన్నారు. సీఎం పర్యటనను అడ్డుకుంటామని ఎన్ఎస్యుఐ ప్రకటించింది. దీంతో సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక సీఎం టూర్కు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ బస్వరాజ్ అందిస్తారు. మహబూబ్నగర్ పట్టణం అంతా గులాబీమయంగా మారింది. ఇవాళ సీఎం కేసీఆర్ మరి కాసేపట్లో మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి రానున్నారు. ఇక్కడ చాలా కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ పాల్గొనున్నారు. అయితే ముందుగా నిర్ణయించిన ప్రకారం చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పటికీ కేవలం 3 కార్యక్రమాల్లో మాత్రమే ఇవాళ సీఎం కేసీఆర్ పాల్గొనున్నారు. ముఖ్యంగా ఇక్కడ మనం ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లా టీఆర్ఎస్ కార్యాలయం ముందు ఉన్నాం. జిల్లా టీఆర్ఎస్ కార్యాలయం పూర్తయి చాలా అంటే దాదాపు 2 సంవత్సరాలు అయినా కూడా ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. కానీ ఇవాళ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా జిల్లా కార్యాలయం అందుబాటులోకి రానుంది. అదేవిధంగా ఇవాళ ఏదైతే సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనం ఉందో అది కూడా ఇవాళ సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేయనున్నారు. తర్వాత సాయంకాలం 5 గంటల ప్రాంతంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. బహిరంగ సభ ద్వారా అయితే ఏదైతే ఇప్పుడు రాజకీయంగా నెలకొన్న పరిస్థితులు ఉన్నాయో అదేవిధంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపైన సీఎం కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉండడంతో భారీ ఎత్తున టీఆర్ఎస్ శ్రేణులు ఇక్కడ మనకు జన సమీకరణకు తీసుకొచ్చాయని చెప్పొచ్చు. పెద్ద ఎత్తున అంటే దాదాపు 1.5 లక్షల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. బహిరంగ సభ అనంతరం సాయంకాలం 5 గంటల ప్రాంతం 5:10 ప్రాంతంలో ఇక్కడ నుంచి సీఎం కేసీఆర్ హెలికాప్టర్ ద్వారా మళ్ళీ హైదరాబాద్ చేరుకోనున్నారు. అయితే ముందుగా నిర్ణయించిన ప్రకారం మంత్రి శ్రీనివాస్ గౌడ్ పెద్ద ఎత్తున కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో కేసీఆర్ ఎకో పార్క్ కావచ్చు, అదేవిధంగా పాత కలెక్టరేట్ స్థానంలో దాదాపు 400 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేసే కార్యక్రమం కూడా ఉండింది. అదేవిధంగా శిల్పారామం మహబూబ్నగర్ పట్టణంలో నడిబొడ్డున శిల్పారామం ఏర్పాటు చేశారు. శిల్పారామం స్వాగత తోరణాన్ని కూడా పూర్తిగా నిర్మించి ప్రారంభోత్సవానికి రెడీ చేసినప్పటికీ అది కూడా ఇవాళ కార్యక్రమం లేదు. అయితే ఈ విషయాలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆయా శాఖల మంత్రులతో ఏర్పాటు చేసుకుంటాం, అదేవిధంగా ఇవాళ సీఎం కేసీఆర్ వచ్చే కార్యక్రమంలో చాలా లిమిటెడ్ చేశాం, ఎక్కువ కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినప్పటికీ కేవలం 3 కార్యక్రమాలతో ఇవాళ సీఎం కేసీఆర్ సభను అదేవిధంగా 2 ప్రారంభోత్సవాలను ముగించనున్నామని చెప్పి మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో బస్వరాజ్, ఏబీఎన్ అంతర్జ్యోతి, మహబూబ్ నగర్.